స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఇప్పుడు మనం ఏరియాలో ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఇప్పుడు చూసుకోవచ్చు, అటువైపు చూసుకుంటే మేదీపట్నం, ఇటువైపు చూసుకుంటే రాయదుర్గం. అయితే ఇక్కడ ఏదైతే మల్కం చెరువు ఉందో ఇక్కడ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు కింద నుంచి ఫ్లైఓవర్ కింద నుంచి ఏవైతే వెహికల్స్ వస్తూ ఉన్నాయో వస్తున్న క్రమంలో ఇటువైపు చూసుకుంటే ఫ్లైఓవర్ మీద నుంచి ఏదైతే ఒక టూ వీలర్ వస్తుందో ఇటు చూసుకుంటే కనుక పైనుంచి ఏవైతే వస్తున్నాయో ఫ్లైఓవర్స్ మీద నుంచి వస్తున్నాయో అలా కింద నుంచి వస్తున్న వెహికల్స్ అన్నీ కూడా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం యాక్సిడెంట్ జరగడానికి గల కారణం, మూల కారణం ఏంటంటే మనం ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ని కూడా చూడొచ్చు. ఒకవేళ చూస్తున్నట్టయితే పైనుంచి ఫ్లైఓవర్ నుంచి ఎవరైతే టూ వీలర్లో వస్తున్నారో వాళ్ళు వెంటనే ఏదైతే వాళ్ళు లెఫ్ట్కి తీసుకోవాల్సిన క్రమంలో మెల్లగా తీసుకోవాల్సింది పోయి వెంటనే ఇక్కడ మనకు విజువల్స్లో కూడా కనిపిస్తున్నాయి, వెంటనే ఆయన లెఫ్ట్కి తీసుకోవడంతో ఇక్కడ నుంచి ఏదైతే ఆటో ప్యాసింజర్తో ఆటో వస్తుందో ప్యాసింజర్ నుంచి వస్తున్న క్రమంలో ఇక్కడికి రాగానే వెంటనే ఏదైతే ఈ టూ వీలర్ మీద వస్తున్న ఇద్దరు ఉన్నారో వాళ్ళు వెంటనే లెఫ్ట్ తీసుకోవడంతో ఆ ఆటోకి ఢీ కొని వెంటనే ఇక్కడ ఒక కారు కూడా పార్కింగ్ చేసి ఉంది. ఆ పార్క్ని కూడా ఢీ కొనడం జరిగింది. ఒకవైపు నుంచి చూసుకుంటే కనుక ఆటో ఒక్కసారిగా బోల్తక్ పొట్టిందనే చెప్పాలి. ఆటో పరిస్థితి కూడా చాలా దారుణంగా అయితే మారింది. ప్రస్తుతానికైతే గాయపడిన వారిని ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతానికి బైక్ని ఏదైతే బైక్ పైనుంచి వస్తుందో ఆ క్రమంలో వస్తున్న క్రమంలో సడన్గా లెఫ్ట్ తీసుకోవడంతో అలా ఈ కింద నుంచి ఏవైతే స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాయి వెహికల్స్ అనేవి. అంటే ఎవరైనా లెఫ్ట్ తీసుకోవాలి అంటే ఇండికేటర్ వేసో లేకపోతే కొంచెం కొన్ని మీటర్స్ దూరంలో ఉండగా అప్పుడు లెఫ్ట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ మనం ఫుటేజ్లో కనుక చూసుకుంటే వెంటనే లెఫ్ట్ తీసుకునేసరికి ఇక్కడ ఏదైతే ఒక కార్ ఆగి ఉందో దాన్ని ఢీ కొట్టడం, అదేవిధంగా ఆటో ఎంత స్పీడ్గా వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఆటో వస్తున్న క్రమంలో ఆటోని ఢీ కొట్టగానే అది ఎంత స్పీడ్లో ఉందనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది విజువల్స్లో. ఒక్కసారిగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆటో అనేది బోల్తా పడింది. అందులో ప్యాసింజర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఒక ప్రైవేట్ కంపెనీలో హౌస్ కీపింగ్ అయితే పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే అందులో ఉన్న ముగ్గురు కూడా గాయాల పాలయ్యారు. వాళ్ళకి చికిత్స కూడా జరిపిస్తున్నారు. ఆటోలో దాదాపుగా ముగ్గురు మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. అది కూడా ఒకవైపు నుంచి చూసుకుంటే కనుక పొద్దున్న 6 గంటల సమయంలో ఇది జరిగింది. షేక్పేట్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న ఈ ఆటోకైతే ఈ విధంగా జరగడం జరిగింది. ప్రస్తుతానికైతే ఒక మహిళ, గాయపడ్డ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ హాస్పిటల్కి తరలించే క్రమంలో అయితే చనిపోవడం జరిగింది, దుర్గాబాయ్ అనే మహిళ. అదేవిధంగా వాళ్ళ కూతురికి, అలాగే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి, ఇంకో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. హాస్పిటల్లో అయితే ప్రస్తుతం చికిత్స జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు ఒక్కసారిగా ఏదైతే ఆటో ఉందో అది బోల్తా పడంగానే ఇక్కడ ఏదైతే ఆటోకి సంబంధించిన ఇక్కడ చూసుకోవచ్చు లైట్లు కానివ్వండి, లేకపోతే కింద మిర్రర్కి సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ ఏ విధంగా కింద రోడ్డు మీద పడ్డాయనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే యాక్సిడెంట్ అవ్వంగానే ఏదైతే టూ వీలర్ ఉందో అది ఈ ఆటోను ఢీకొనగానే ఒక్కసారిగా బోల్తా పడి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఆటో కూడా ఎంత నుజ్జు నుజ్జు అయిందన్న విషయం కూడా, ఒక్కసారిగా ఆటో అనేది ఇలా కిందకి దూసుకొని వెళ్ళిపోయినట్టు మనకి ఇక్కడ ఆనవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే ఈరోజు అంటే ఇప్పుడు నిమజ్జనం సమయం కాబట్టి నిమజ్జనంలో ఎక్కువగా మల్కం చెరువు ఏదైతే ఉందో ఇక్కడికి చాలామంది వినాయకులు నిమజ్జనం చేయడానికి వస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఈ విధంగా జరిగిందనేది కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఎవరైతే ఇప్పుడు లెఫ్ట్ తీసుకోబోయారో సడన్గా ఆ వ్యక్తి కనుక ఇండికేటర్ వేసుకుని లేకపోతే కొంచెం సమయం తీసుకొని కనుక వచ్చుంటే ఈ ఘోర ప్రమాదం జరిగేది కాదు అని చెప్పచ్చు. ఒకసారిగా చూడొచ్చు కింద మొత్తం ఆటోకి సంబంధించి ఏవైతే మిర్రర్ ఉందో అదంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు ఆ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ఆటోలో, ఎవరైతే ముగ్గురు ప్యాసింజర్స్ ఉన్నారో, తల్లి కూతురు ఇంకో వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన చెప్పులు కానివ్వండి, ఆటోకు సంబంధించిన మిర్రర్స్కి కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు రోడ్డును చూస్తేనే ఈ ప్రమాదం ఎంత ఘోరంగా జరిగింది అనేది మనకి ఇంత క్లారిటీగా అర్థమవుతూ ఉంటే, ఒకవైపు నేను మీకు ఇంకోటి ఆటోని చూపిస్తాను అది ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉందని చెప్పచ్చు. అంటే ఆటోని చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది అది ఎంత స్పీడ్లో వస్తుంది, ఆటో అనేది ఎంత స్పీడ్లో వస్తుంది. అదేవిధంగా ఈ టూ వీలర్ ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని గాయాలు అవ్వడం జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతానికి ఆటో మాత్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో, వెనక భాగం మొత్తం కూడా నుజ్జు నుజ్జు అనే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా
ఏదైతే మిర్రర్ ఉంటుందో ఫ్రంట్ మిర్రర్, ఆ మిర్రర్ కూడా ఒక్కసారిగా నుజ్జు నుజ్జు అయినది మొత్తం కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇటు ఆటో చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో. ఏదైతే పైన ఈ కవర్ చేసి ఉంటుందో అదంతా కూడా ఒక్కసారిగా ధ్వంసమైన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది క్లియర్గా. అదేవిధంగా సీట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు, లోపల మొత్తం కూడా రక్తస్రావం. ఎవరైతే ముగ్గురు ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ రక్తస్రావం మొత్తం ఇక్కడ ఉంది. అసలు వాళ్ళ చెప్పులు కానీ, ఈ ఆటోని చూస్తేనే ఎంత దారుణమైన యాక్సిడెంట్ జరిగింది, ఎంత స్పీడ్లో వస్తున్నారు అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఆటో పైన ఏదైతే ఈ కప్పి ఉంటుందో ఈ షీట్ అనేది, అది కూడా మొత్తం నుజ్జు నుజ్జు అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ మహిళకి సంబంధించి బట్టలు కానివ్వండి, స్కార్ఫ్ ఇవన్నీ కూడా ఆటోలో ఈ విధంగానే ఉండిపోయిన పరిస్థితి, లోపల చెప్పులు. అసలు ఇంత దారుణమైన పరిస్థితి గల కారణం ఏంటి అనేది మనం సీసీటీవీ ఫుటేజ్లో తెలుసుకున్నట్టయితే, ఒక్కసారిగా ఏదైతే స్పీడ్ అంటే ఏదైతే ఈ ఆటో ఉందో ఆ ఆటో గచ్చిపల్లి నుంచి వెళ్తున్న క్రమంలో, అంటే మామూలుగా చూసుకుంటే ఇటు వన్ వే ఉంది కాబట్టి వన్ వే నుంచి ఎవరు రారన్న క్రమంలో చాలామంది స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అటు ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఫ్రీ లెఫ్ట్ అంటే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సింది పోయి సడన్గా తీయడంతో ఈ విధమైన దారుణ యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా ఇక్కడ మనకి సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి కూడా రాయదుర్గం సిఐ ఏమంటారు అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఈ యాక్సిడెంట్ జరగడానికి గల కారణం సడన్గా లెఫ్ట్ తీసుకోవడం వల్లనే ఇదంతా కూడా జరిగింది. చాలామందికి ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి తెలియదు అనే విధంగా అయితే మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు మనం పొద్దున చూసాం ఏదైతే మాదాపూర్లో యాక్సిడెంట్ జరిగిందో అది జరిగిన వెంటనే ఈరోజు పొద్దున్న 6 గంటల సమయంలో ఈ విధంగా జరగడం అనేది ప్రతి ఒక్కరికి కూడా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే చాలామందికి ట్రాఫిక్ నిబంధనలు తెలియకపోయినప్పటికీ కూడా డ్రైవింగ్ చేయడం ఇవన్నీ వీటి వల్లనే ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుందని చెప్పాలి. ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని చూసి చాలామంది భయపడుతున్న పరిస్థితి, ఒకసారి బయటికి రావాలంటేనే ఎంతగానో ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదైనప్పటికీ దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో 6:30 అవర్స్లో ఒక ఆటో షేక్పేట నుంచి టువర్డ్స్ గచ్చిబౌలి వెళ్తుంది. ఒక అందులో ఒక 4 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. ఇది మన మనకి మల్కం చెరువు పార్క్ ఎంట్రెన్స్ దగ్గర రాగానే మన షేక్పేట ఫ్లైఓవర్ నుంచి ఒక స్కూటీ బైక్ వస్తూ అతను లెఫ్ట్ తీసుకున్నాడు. వాళ్ళ బైక్ యాక్సిడెంట్ కాకుండా తప్పించడం కోసం ఇతను ఓవర్ స్పీడ్ ఉండి లెఫ్ట్ టర్న్ కావడం వల్ల బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పక్కన ఉన్నటువంటి పార్క్ చేసిన ఒక జైలో వెహికల్కు హిట్ చేయడం జరిగింది. ఆటో ఆటో తిరిగి కింద పడిపోయి అందులో ఉన్న ప్యాసింజర్స్ ప్లస్ ఆటో డ్రైవర్లు అందరూ కింద పడిపోయారు. అందులో రత్నబాయ్ అని చెప్పేసి ఒక 38 ఇయర్స్ ఈ లేడీ సివియర్ ఇంజురీస్ తోటి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుంటే చనిపోయారు. అదే ఆటో తన కూతురు కూడా ఉన్నది దుర్గేశ్వర్ అని చెప్పేసి 25 ఇయర్స్, తనకు కూడా ఇంజురీస్ అయినాయి. అదేవిధంగా ఆటో డ్రైవర్ కూడా ఇంజురీస్ అయినాయి. వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళని ఉస్మాన్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం. ఆటో డ్రైవర్ మీద ప్రస్తుతానికి కేసు చేస్తున్నాం. వీళ్ళ మీద జ్ఞానేశ్వర్ అని చెప్పేసి ఆ చనిపోయిన రత్నబాయి వాళ్ళ కొడుకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ పే చేసుకుని ఆటో డ్రైవర్ మీద కేసు చేసి వెరిఫై చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.